హాయ్ అండి, వెల్కమ్ టు హ్యాపీ వాళ్ళ హోమ్. ఈరోజు నేను మన ఛానల్లో కాఫీ షాప్లో దొరికే డల్గొన్నా కాఫీని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. లాక్డౌన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి చాలామంది డల్గొన్నా కాఫీ ప్రిపేర్ చేశారు అండ్ నేను ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. అందుకే ఈ రెసిపీని మీతో కలిసి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మరి కాఫీ ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను దీనికోసం బ్రూ ఇన్స్టెంట్ కాఫీ పొడిని 2 రూపీస్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, అవి 4 తీసుకుంటున్నాను. వీటిని కట్ చేసి బౌల్లోకి తీసుకుంటున్నాను. నేను 1 స్పూన్ కాఫీ పొడికి 1 స్పూన్ షుగర్ తీసుకుంటున్నాను. సో 4 ప్యాకెట్స్ అంటే 4 స్పూన్స్ అండి. ఫోర్ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు హాట్ వాటర్ 5 స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని విస్కర్తో కలుపుకోవాలి బాగా. బ్లెండర్తో అయితే ఇంకా తొందరగా అయిపోతుందండి, చాలా ఈజీగా అవుతుంది. సో ఇది కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు ఈ లిక్విడ్లా ఉంది అంతా కూడా క్రీమ్ లాగా వచ్చేదాకా కలుపుతూనే ఉండాలి. చూసారా, కొంచెం కొంచెంగా చేంజ్ అవుతుంది కదా కలర్ కానీ థిక్నెస్ కానీ. సో ఈ కలర్లో ఉన్నప్పుడు నేను 2-3 స్పూన్స్ పక్కన సపరేట్గా వేరే బౌల్లో తీసి పెట్టుకుంటున్నాను, పైన కొంచెం డెకరేషన్కి యూజ్ చేసుకోవడానికి. ఇప్పుడు మళ్ళీ విస్కర్తో బాగా కలుపుతూ ఉండాలి. చూడండి కలర్ చేంజ్ అయింది కదా అండ్ క్రీమీగా వచ్చింది కదా. సో ఇప్పుడు మనం కాఫీ ప్రిపేర్ చేసేస్తున్నాం. సో నేను ముందుగా కోల్డ్ కాఫీ ప్రిపేర్ చేస్తున్నాను, దానికోసం అని చెప్పి ఫ్రిడ్జ్లోంచి తీసిన మిల్క్ 1/2 గ్లాస్ కంటే కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు దీంట్లో కొన్ని ఐస్ క్యూబ్స్, ఇప్పుడు మన కాఫీ క్రీమ్. సో ఇది మనం గ్లాస్ ఎడ్జ్ వరకు వేసుకుంటాం. కోల్డ్ కాఫీ రెడీ అయిపోయిందండి, ఇప్పుడు హాట్ కాఫీ ప్రిపేర్ చేసేసుకుందాం. ఆ తర్వాత లాస్ట్లో పైన ఎక్స్ట్రా డెకరేషన్ చేసేద్దాం. ఇప్పుడు హాట్ కాఫీ ప్రిపేర్ చేయడం కోసం నేను వేడి పాలను తీసుకుంటున్నాను. సో దీంట్లో మనం కాఫీ క్రీమ్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మనం ప్రిపేర్ చేసుకున్న క్రీమ్ మిగిలిపోతే వేస్ట్ అవుతుంది అనేసి ఏం ప్రాబ్లం లేదండి, దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటే కనుక 1 వీక్ వరకు మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా కప్పుకి ఎడ్జ్ వరకు వేసేసుకొని ఆ తర్వాత పైన మనం ఇందాక పక్కన తీసి పెట్టుకున్నాం కదా థిక్ కలర్లో ఉన్నప్పుడు, దాంతో చిన్న డెకరేషన్ చేద్దాం. మనం థిక్ కలర్లో ఉన్నప్పుడు పక్కన తీసి పెట్టుకున్న కాఫీ క్రీమ్ కదా, ఇప్పుడు 1 టూత్ స్టిక్ తీసుకొని దాంతో చిన్న చిన్నగా డాట్స్ లాగా పెట్టుకోండి. ఇదిగోండి ఇలా. ఒకదాని నుంచి ఇదిగోండి ఇలా ఇంకొక దానికి కలుపుతూ మూవ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి క్లాత్తో తుడుస్తూ దీన్ని చేయండి. ఇదిగోండి ఇలా బాగా కోల్డ్ కాఫీ అయిపోయింది. నెక్స్ట్ హాట్ కాఫీ స్టిక్తోనే నేను డాట్స్లా కాకుండా ఇదిగోండి ఇలా సర్కిల్స్ డ్రా చేసుకుంటాను చిన్న చిన్నగా.
నేను మిగిలిన గ్యాప్ కూడా ఫిల్ చేయడానికి ఇంకా అక్కడక్కడ మళ్ళీ ఒకసారి డాట్స్ పెట్టుకొని లోపలికి లైన్ లాగా డ్రా చేస్తున్నాను. చూసారు కదండి, చాలా తక్కువ ఖర్చుతో ఇంట్లోనే డల్గొన్న కాఫీ ఎలా తయారు చేసుకోవచ్చో మరి మీరు తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ సింబల్ పైన క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.